మురళీసారము మధురమైన పిల్లలు దేవతల కన్నా కూడా ఉన్నతమైనది మీ ఈ బ్రాహ్మణ జీవితము ఎందుకంటే ఈ సమయంలో మీకు మూడు లోకాలు మరియు మూడు కాలాల గురించి తెలుసు మీరు ఈశ్వరీయ సంతానము ప్రశ్న పిల్లలైన మీరు ఇప్పుడు ఏ ఉన్నతమైన ఎత్తుకు ఎక్ ఎక్కుతారు జవాబు మనుష్యుల నుండి దేవతలుగా అవ్వడము ఇది ఎత్తైన గమ్యము దానిపైకి మీరు ఎక్కుతారు ఎక్కితే ప్రేమరసాన్ని పొందుతారు అని అంటారు ఇది చాలా ఎత్తైనది కానీ ఆశ్చర్యం ఏమిటంటే ఎక్కడము ఒక్క క్షణంలో ఎక్కుతారు దిగడానికి సమయం పడుతుంది ఇంకొక ప్రశ్న పాపపకుండా పగలడంతోనే జయ జయకారాలు జరుగుతాయి దీనికి భక్తి మార్గంలో ఏ గుర్తు ఉంది జవాబు కుండ నుండి సీత వెలువడినట్లుగా చూపిస్తారు అనగా ఎప్పుడైతే పాపపు కుండ నిండిపోయి పగులుతుందో అప్పుడు సీత మరియు రాధ యొక్క జన్మ జరుగుతుంది గీతము ఈ పాపపు ప్రపంచం నుండి దూరంగా తీసుకువెళ్ళండి ప్రభు ధారణ కొరకు ముఖ్య సారము ఫస్ట్ పాయింట్ అనంతమైన చరిత్ర భౌగోళికాలను చదవాలి మరియు చదివించాలి సర్వ అలంకారాలను ధారణ చేసేందుకు పావన పరిస్తాలుగా అవ్వాలి సెకండ్ పాయింట్ బుద్ధివంతులకు బుద్ధివంతుడు తండ్రి ఒక్కరే వారి శ్రీమతముపైనే నడుచుకుంటూ బుద్ధివంతులుగా అవ్వాలి ఈ బ్రాహ్మణ జీవితం అమూల్యమైనది నశాలో ఉండాలి వరదానము రంగు మరియు రూపముతో పాటు సంపూర్ణ పవిత్రత యొక్క సుగంధాన్ని ధారణ చేసే ఆకర్షణ మూర్త భవ వివరణ బ్రాహ్మణులుగా అవ్వడంతో అందరిలో రంగు కూడా వచ్చింది మరియు రూపం కూడా పరివర్తన అయ్యింది కానీ సుగంధం నెంబర్ వారీగా ఉంది ఆకర్షణ మూర్తులుగా అయ్యేందుకు రంగు మరియు రూపంతో పాటు సంపూర్ణ పవిత్రత యొక్క సుగంధం కావాలి పవిత్రత అనగా కేవలం బ్రహ్మచారి అని కాదు కానీ దేహం యొక్క ఆకర్షణ నుండి అతీతముగా ఉండడము మనసు తండ్రిపై తప్ప మరే విధమైన ఆకర్షణలోకి వెళ్ళకూడదు తనువు ద్వారా కూడా బ్రహ్మచారి సంబంధంలో కూడా బ్రహ్మచారి మరియు సంస్కారాలలో కూడా బ్రహ్మాచారి ఇటువంటి సుగంధభరితమైన ఆత్మిక గులాబీలే ఆకర్షణ మూర్తులుగా అవుతారు స్లోగన్ యథార్థ సత్యాన్ని గ్రహించినట్లయితే అతీంద్రియ సుఖాన్ని అనుభవం చేయడము సహజమవుతుంది స్వమానం నేను మూర్త ఆత్మను ఓం శాంతి